తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమవుతుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇప్పుడు నడుస్తోంది, కొనసాగుతుంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కౌంటింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ విధించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ నల్గొండ జిల్లా కేంద్రంలో కొనసాగుతోంది. గత నెల 27వ తేదీన నియోజకవర్గ పరిధిలో ఉన్న 12 జిల్లాల్లో పోలింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్ స్టేషన్స్ లో నమోదైన ఓట్లను 3 విడతలుగా లెక్కించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగబోతోంది. బ్యాలెట్ ఓట్లు కావడంతో ఫలితం వెలువడ్డానికి 2 రోజులైనా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో అభ్యర్థి గెలవకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా విజేతను ప్రకటిస్తారు. మొత్తం 96 టేబుళ్లపై ఓట్లు లెక్కిస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం 2800 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రేవన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రేవన్, ఓవర్ టు యూ. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల సమరం ముగిసిపోక ముందుకే మరో ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నిక కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా ఒక నల్గొండలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు సరిగ్గా ఈ కౌంటింగ్ ప్రారంభమైంది. మనం ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ దాదాపు ఈ నియోజకవర్గంలో 12 జిల్లాలు విస్తరించి ఉన్నటువంటి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో దాదాపు 463,000 మంది ఓటర్లు ఉండగా, ఈయన గత నెల 27వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 336,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. వాటన్నింటిని కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ప్రస్తుతం అయితే ఈ స్ట్రాంగ్ రూమ్లోంచి బ్యాలెట్ అంటే బాక్సులన్నింటిని కూడా ఈ పోలింగ్ అంటే కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. మొత్తం ఈ కౌంటింగ్ కేంద్రంలో 4 హాళ్ళు ఏర్పాటు చేశారు. ఇందులో 96 టేబుల్ని ఏర్పాటు చేసి లెక్కింపు ప్రక్రియను అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక జరిగింది కాబట్టి వీటన్నింటినీ లెక్కించడానికి సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ బ్యాలెట్ బాక్సుల నుంచి నేరుగా కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళింది. అక్కడ ఏజెంట్ల సమక్షంలో వీటన్నింటినీ ఓపెన్ చేస్తారు. 25 ఓట్ల చొప్పున ఒక్కొక్క బండిల్ని అట్లా కడతారు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఇదే కొనసాగే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం 52 మంది అభ్యర్థులు, ప్రధాన పార్టీకి చెందినటువంటి అభ్యర్థులతో సహా కలిపి 52 మంది అభ్యర్థులు అయితే ఈ బరిలో ఉన్నారు. 52 మంది అభ్యర్థులకు సంబంధించిన ఓట్ల వివరాలన్నింటినీ కూడా ఈ బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. వీటన్నింటిని కూడా కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. అక్కడ ఓపెన్ చేసి 25 చొప్పున ఒక్కొక్క బండిల్ని అయితే కడతారు. అలా మధ్యాహ్నం వరకు ఇదే రకమైన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిన తర్వాత దాంట్లో పోల్ అయినటువంటి ఓట్లలో వాల్యూడ్ ఇన్వాల్యూడ్ ఓట్లను కూడా అంటే పరిశీలిస్తారు. అక్కడ అయితే ఏదైతే పోల్ అయినటువంటి ఓట్లలో సగానికంటే పైగా ఒక ఓటు వచ్చిన తర్వాత ఈ మొత్తం అయితే గెలుపుకోవటాన్ని అయితే నిర్ణయించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఈ ఎన్నికల ప్రక్రియను చూసేందుకు కూడా అబ్జర్వర్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎన్నికల అబ్జర్వర్గా ఉన్నటువంటి రాహుల్ బొజ్జా కూడా పరిస్థితిని అయితే కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది సరళికి సంబంధించి కూడా అంటే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపు ఇప్పటివరకు అంటే బీజేపీ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి అయితే వచ్చారు. మరో స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అంటే అశోక్ గౌడ్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం తర్వాత ఇన్వాల్యూడ్లు వాల్యూడ్ ఓట్లను లెక్కించిన తర్వాత గెలుపుకోటా నిర్వహిస్తారు. ఆ తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లను అయితే లెక్కించే అవకాశం ఉన్నట్టు మనకు అధికారులు చెప్తున్నారు. ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లను అంటే మొత్తం పూర్తి అయ్యేదానికి దాదాపు ఈరోజు ఎర్లీ మార్నింగ్, రేపు మార్నింగ్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఇప్పటివరకు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం అయితే తేలలేదు. రెండో ప్రాధాన్యత ఓట్లతో మాత్రమే తేలింది. ఇది ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓటుతో అంటే మొదటి ప్రాధాన్యత ఓటులో ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓటు లెక్కించే అవకాశం ఉంది. ఇది 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.